దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 3వ తారీఖు 8వ నెల 2022 సంవత్సరం. ఈరోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం నుంచి మొదటి దిన వృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రేమ గల బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే, గనుక ఈ పని బహు గొప్పది. దేవుని మందిరం కట్టాలన్న ఆశ దావీదు గారికి వచ్చింది. దేవుడు మందిరాన్ని కట్టాలన్న వెంటనే ఆయన ప్రార్థించి దైవజనుడికి చెప్తాడు, అయ్యా నేను దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, దేవుని మందిరాన్ని నేను కడతాను అనగానే దావీదు గారితో దేవుడు అంటాడు, నువ్వు రక్తం ఒలికించిన వాడవు, యుద్ధములు జరిగించి రక్తం ఒలికించిన వాడవు కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టించకూడదు. కాబట్టి ఇస్రాయేల్ మీద నిత్యము రాజు ఉండడానికి దేవుడు నిన్ను నీ ఇంటి వారిని కోరుకున్నాడు. అయితే నీవు ఈ పని చేయవు కానీ నీ గర్భంలో చూచిండి కుమారుడు ఈ యొక్క పని చేస్తాడని సొలొమోను కోరుకున్నాడు. అది 28వ అధ్యాయం మొదటి దిన వృత్తాంతం గ్రంథంలో మనం చదువుతాం. అయితే ఆ సమయం ముందు దావీదు గారు మాత్రం కట్టొద్దు అన్నారు. చాలా గొప్పది పని, దావీదు గారిని దేవుడు కట్టొద్దు అన్నాడని అమ్మయ్యా ఇంకా నాకు పని లేదులే, నా కొడుకే చూసుకుంటాడు అని వదిలిపెట్టలేదు. గమనించాలి, దేవుని యొక్క మందిరానికి కావాల్సిన ప్రతిదీ మొదటి దిన వృత్తాంతం గ్రంథం 28వ అధ్యాయం మనం చదివితే దేవుని యొక్క మందిరానికి కావాల్సింది 11వ వచనం నుంచి ప్రతీది కూడా దావీదు గారు సిద్ధపరచడం ప్రారంభించారు. బంగారము, వెండి, ఇత్తడి, ప్రతీది ఆయన కొన్ని చేసి కొన్నిటిని సిద్ధపరిచి కొన్నిటిని తయారు చేసి కూడా దాన్ని దాచిపెడతాడు. ఈరోజు గుర్తుంచుకొని ప్రియుని పెట్టారు, ఆయన మనోహపూర్వకంగా పనిచేస్తే ఆయనతో పాటు కొంతమంది కూడా, ఆయనతో పాటు ప్రతి గోత్రములో ఉన్న పెద్దలు కూడా ఏం చేశారు తెలుసా, దేవుని పనిచేసి దేవుని కొరకు బంగారము, వెండి అన్నిటినీ ప్రతిష్టంగా వస్తే జనులంట మందిరానికి అలా చేసినందుకు అందరూ సంతోషించారట, దావీదు గారు సంతోషించారట. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క మందిరాన్ని కట్టే పని అంటే అప్పుడు దేవుని మందిరాన్ని శారీరీతిగా అక్షరార్థంగా కట్టారు, కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని దేవుని మందిరంగా మార్చడమే మన పని. పాపాత్ముడైన మానవుని యొక్క జీవితంలో పాపమును తొలగించి పరిశుద్ధుడైన యేసుక్రీస్తుకి ఆలయముగా మార్చే పని మందిరం పని. ఒక వ్యక్తిని పరిశుద్ధుడైన దేవుని మందిరముగా ఆలయముగా మార్చాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాలి. నాకేం పట్టిందిలే, నేను మారాను కదా, నాకేం పట్టింది అనొద్దు. నీ వలన అనేక మంది మారాలి, నీ వలన అనేక మంది విడుదల పొందాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలా జరిగింది, ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మన వలన ఇతరులను రక్షిస్తారు. మనం మారడం, మనం మందిరంగా కట్టబడటం కాదు, అనేక మంది మందిరాలని కదిలే మందిరాలుగా కట్టబడే ఒక కృపను దేవుడు మనకిస్తారు. అందరూ ప్రభువును నమ్ముకోవాలి, అందరూ పరిశుద్ధ మార్గంలోకి రావాలి, అందరూ కూడా సత్యాన్ని గ్రహించాలి, సత్యములోకి రావాలి. ఆ సత్యములోకి రావడానికి, ఆ ఉన్నతమైన సత్యములోకి వచ్చి మందిరాన్ని కడతానికి కేవలం కోరుకున్న సొలొమోను మాత్రమే కాదు, కోరుకొనని వాళ్ళు కూడా, దేవుని ప్రణాళికలో లేని వారు సైతం వచ్చి, అయ్యా అది కేవలం ఒక పాస్టర్ పని, లేదా ఒక బోధకుడు పని, ఒక నాయకుడు పని, ఒక జ్ఞానవంతుడు పని కాదు, అందరి పని, దేవుని బిడ్డల పని, ఆత్మల రక్షణ. గుర్తుంచుకోండి, ఆదాయ సంపాదన కాదు ఈ కాలం, ఆత్మల సంపాదన కావాలి. ఆదాయ సంపాదన కాదు, ఆత్మల సంపాదన కావాలి. కనుక ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆత్మల సంపాదన కొరకు కష్టపడదాం, దేవుడు పని చేద్దాం, ఆత్మలను రక్షిద్దాం. ప్రభు అట్టి ఆత్మల సంపాదన, మించిన ఆదాయ సంపాదన అది. ఆత్మల సంపాదన ఏంటి, గొప్ప ఆదాయ సంపాదన. ప్రభు ఆత్మల సంపాదన దేవుడు మనకిచ్చి మనల్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు వద్దు ప్రేమ కలిగిన ప్రభువా తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి సహోదరి సహోదరులు ఆత్మల సంపాదన కొరకు కష్టపడే కృప దయచేయండి. దావీదు మందిరం కట్టడానికి నువ్వు వద్దు అన్న దానికి కావాల్సిన పని మొత్తం చేసి సిద్ధపరిచారు. ఆత్మల సంపాదన కొరకు మేము కూడా ప్రతి ఒక్కరూ మా వంతు పని మేము చేసి నిన్ను మహింపరిచే కృప దయచేసి ఈ బిడ్డలను దీవించి ఈ బిడ్డల అవసరతలు తీర్చమని యేసయ్య నామములో, యేసయ్య రక్తంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.